హైదరాబాద్ లో మనం మనోజ్ అనే జర్నలిస్ట్ ఉదంతం చూసాం. మరి అధికారులను వేడుకున్న జర్నలిస్టుల యూనియన్ల నాయకులు మంత్రి గారితోని అధికారులతోని వేడుకున్న సకాలంలో వైద్యం అందించలేక మరి ఏ రకంగా మనోజ్ మృతి చెందాడు. ఇటీవల మనోజ్ సోదరుడు ఆ గాంధీ ఆసుపత్రిలో మనోజ్తో పాటు వైరస్ సోకిన ప్రతి వ్యక్తి అందులో వాటితో పాటు చేరితే ఆ వీడియో క్లిప్పింగ్స్ పంపించాడు. ఏ రకంగా మరి గుంజుకున్నాడు, గిలగిలలాడిపోయినాడు మనోజు. రాత్రి 12 గంటల వరకు తను ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉందంటే దరిదాపులో ఒక వ్యక్తి లేడని, ఉదయం 12 గంటల వరకు కూడా ఎవరు కూడా రాకపోతే ఆ రాత్రంతా కూడా ఏ రకంగా నరక యాతన అనుభవించాడో మనోజు ఆ వీడియో క్లిప్పింగ్ ద్వారా అలా సోదరుడు తెలియజేశాడు. చివరికి నెక్స్ట్ డే ఐసీయూలో బెడ్లు లేవు కాబట్టి మేము చేర్పించలేకపోయామని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం 4 గంటలకు వెంటిలేటర్, అంటే వెంటిలేటర్ లేవు, ఐసీయూలో బెడ్లు లేవు. ఇది తాజా ఉదంతం. మనోజ్ యాదవ్ జర్నలిస్ట్ మృతిపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపి వెంటనే ఆ యొక్క కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరోనా వారియర్స్ లో ఏ రకంగా వైద్య సిబ్బంది డాక్టర్లు ఏ రకంగా వాళ్ళు చేర్చారో జర్నలిస్టులు కూడా అందులో చేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే రకంగా మనోజ్ భార్యకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను.